Good morning, my dear students. Today our concept is marketing mix. Definition of marketing mix. The marketing mix refers to set of actions or tactics that a company uses to promote its brand or a product in market. And the 4P make up typical marketing mix. Price, product, promotion, and place. However, nowadays, marketing mix increasingly include several other P's like packaging, positioning, people, and even politics as a vital mix elements. Ikkada marketing mix anedi em cheptunnadante, marketing mix loni set of marketing actions, marketing tactics, ivanni kuda company anedi use chestundi. Enduku use chestundi ante, మార్కెట్లో మన కంపెనీ యొక్క బ్రాండ్ని ప్రమోషన్ చేయడానికి కానీ లేదా ప్రొడక్ట్ని ప్రమోషన్ చేయడానికి కానీ మార్కెట్లో మన కంపెనీ మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మన బ్రాండ్ని కానీ మన ప్రొడక్ట్ని కానీ ప్రమోట్ చేయడానికి ఈ మార్కెటింగ్ మిక్స్ వాడుతుందని చెప్తున్నాను. ఈ మార్కెటింగ్ మిక్స్లో 4P కాన్సెప్ట్ అని చెప్తాం. 4P కాన్సెప్ట్ అనేది ఏం చేస్తుందంటే టిపికల్ మార్కెటింగ్ అన్నమాట. కష్టంగా ఉన్న మార్కెట్లోని అడ్వర్టైజింగ్ అనేది ప్రమోటింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి బాగా చేయడం జరుగుతుంది. ఏంటంటే 4P's ప్రైజ్, ప్రొడక్ట్, ప్రమోషన్, ప్లేస్. అలాగే హౌ ఎవర్ నవేడేస్ మార్కెటింగ్ మిక్స్ ఇంక్రీజింగ్ ఇంక్లూడ్ సెవరల్ అదర్ P's లైక్ ప్యాకేజింగ్, పొజిషనింగ్, పీపుల్. ఈ మార్కెటింగ్ మిక్స్లో ఉన్న 4P's ఎడిషనల్గా ఇంకో 3P's కలిపాం. దాన్ని మనము 7P మార్కెటింగ్ అంటాం. 7P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అని అంటాం. ముందుది 4P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్, తర్వాతది 7P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. ఇదేం చెప్తుందంటే ప్యాకేజింగ్, పొజిషనింగ్, పీపుల్ గురించి చెప్తుంది. అలాగే ఈవెన్ పాలిటిక్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విటల్ మిక్స్ ఎలిమెంట్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ది ప్రైజ్, ప్రైజ్ గురించి మనం ఏమని చెప్తున్నారు చూడండి. Price refers to the value that is put for product. ఒక ప్రొడక్ట్ యొక్క వాల్యూని చెప్పేదాన్ని మనం ప్రైస్ అంటాం. ఆ ప్రొడక్ట్కి ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రైజ్ అనేది ఫిక్స్ చేస్తామని ఇక్కడ మార్కెటర్ చెప్తున్నాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్, సెగ్మెంట్ టార్గెటెడ్, ఎబిలిటీ ఆఫ్ మార్కెట్ టు పే, సప్లై అండ్ డిమాండ్ అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్. ఏ ప్రొడక్ట్కైనా మనం ప్రైస్ ఫిక్స్ చేయాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ని మనము చూడాలి అని చెప్తున్నాం. ఏంటంటే ఒక ప్రొడక్షన్ యొక్క కాస్ట్ చూడాలి. ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అది మనం ఫోకస్ చేసి ఆ ఖర్చుకి కొంచెం లాభం వేసుకుని అప్పుడు మనము ప్రైస్ అనే దాన్ని ఫిక్స్ చేయాలి అని చెప్తున్నాం. అలాగే మనకి ప్రైస్ ఫిక్స్ చేయడానికి అసలు మనం తయారు చేసిన ప్రొడక్ట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అనేది చూసి అప్పుడు మనం ప్రైస్ ఫిక్సేషన్ అనేది చేయాలి. ఎబిలిటీ ఆఫ్ మార్కెట్ టు పే, మార్కెట్లో మన ప్రొడక్ట్ని రిలీజ్ చేసినాక అక్కడ వాళ్ళకి కన్జంప్షన్ పవర్ ఉందా లేదా అనేది మనం గమనించాలి. ఇండియాలో 3 టైప్ ఆఫ్ కస్టమర్స్ విల్ బి దేర్, లో క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్. నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు దాన్ని బట్టి నువ్వు ప్రైస్ ఫిక్సేషన్ చెయ్యాలి అని ఇక్కడ మార్కెటర్ మనకు చెప్తున్నాడు. అండ్ సప్లై అండ్ డిమాండ్, మార్కెట్లోని సప్లై తక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉందనుకో నువ్వు ప్రైజ్ని పెంచచ్చు. అలాగే సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉందనుకో నువ్వు ప్రైస్ తగ్గించాలి, అప్పుడు మాత్రమే సేల్స్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్, ఇంకా దీని ప్రైస్ ఫిక్సేషన్ సంబంధించి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నిటినీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, ఫోకస్ చేయాలి అని చెప్తున్నాడు. దీస్ ఆర్ దేర్ కెన్ బి సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్, ఈచ్ టైడ్ ఇన్ విత్ అండ్ ఓవరాల్ బిజినెస్ ప్లాన్. ప్రైజింగ్ స్ట్రాటజీస్లో చాలా రకాల స్ట్రాటజీస్ ఉంటాయి, ఇవి బిజినెస్ ప్లాన్లోని మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. Pricing can also be used as a demarcation to differentiate and enhance the image of the product. Ikkada pricing anedi oka product yokka image ni batti danukonna brand value ni batti kuda mana price fixation chestamo ani cheptunnaru. And coming to the product,
ప్రొడక్ట్ అనే ఏం చెప్తుందంటే రిఫర్స్ టు ది ఐటమ్ యాక్చువల్లీ బీయింగ్ సోల్డ్. ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఏ ఐటమ్ అయితే మనం అమ్ముతున్నామో దాన్ని ప్రొడక్ట్ అని అంటాం. ద ప్రొడక్ట్ మస్ట్ డెలివర్ ఏ మినిమం లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ ప్రొడక్ట్ కి మినిమం లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రొడక్ట్ యూసేజ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు. అదర్వైజ్ ఈవెన్ ది బెస్ట్ వర్క్ ఆన్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ వోంట్ డూ ఎనీ గుడ్ అంటున్నాడు. అంటే ప్రొడక్ట్ లోనే పెర్ఫార్మెన్స్ లోనే లోపం ఉందనుకోండి, మార్కెటింగ్ మిక్స్ 4P కాన్సెప్ట్ కానీ 7P కాన్సెప్ట్ కానీ ఏమీ చేయలేదు. సో ప్రొడక్ట్ లోని పెర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అని చెప్తున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ షుడ్ బి వెరీ గుడ్ అట్ ది రేట్ ఆఫ్ ప్రొడక్ట్. అండ్ ప్లేస్ గురించి ఏం చెప్తున్నాడంటే రిఫర్స్ టు ది పాయింట్ ఆఫ్ సేల్. ఇక్కడ మనం ఎక్కడ పెడితే బిజినెస్ అవుతుందో అని మనం ఫోకస్ చెయ్యాలి. ఈ ప్లేస్ కస్టమర్స్ అందరికి రావడానికి కంఫర్ట్ గా ఉందా లేదా, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఏం లేదు కదా. సో అలాగే ఊరికి అవుట్ కట్స్ లో ఉందా, మన ఏరియాకి దూరంగా ఉందా అదొకటి చూడాలి. అక్కడ ఏమన్నా డెవలప్డ్ ఏరియా కాదా, స్లమ్ని ఏరియాయా ఏంటి, ఇవన్నీ మనం ఫోకస్ చేయాలి. అలాగే పార్కింగ్ అవైలబిలిటీ అనేది ప్లేస్ ఉందా లేదా చూడాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ఫైండ్అవుట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ ని మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ క్యాచింగ్ ది ఐ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ హర్ బై, ఇట్ ఈస్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ప్లేస్ స్ట్రాటజీ. ఏ బిజినెస్ అయినప్పటికీ కూడా కస్టమర్ మన ప్లేస్ ని క్యాచ్ చేయాలి. అంటే ఈజీగా ప్లేస్ అనేది ఉండాలి. అక్కడ ఎంతసేపు ఉండి వాడు పర్చేజింగ్ షాపింగ్ చేసినప్పటికీ కూడా వాడికి ప్రాబ్లం ఉండకూడదు. ఆ విధంగా ఉంటే కనుక డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అలాగే ప్లేస్ స్ట్రాటజీ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ గా అవుతుందని మీరు చెప్తున్నారు. రిటైలర్స్ పే ఏ ప్రీమియం ఫర్ రైట్ లొకేషన్. మన మంచి ప్లేస్ అనుకో వ్యాపారవేత్తలు ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు ఇస్తారు, అద్దె ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. అది కరెక్ట్ ప్లేస్ కాదనుకో అద్దె సరిగ్గా రాదు. సో నువ్వు బిజినెస్ చేసేటప్పుడు ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ది మంత్ర ఆఫ్ సక్సెస్ఫుల్ రిటైల్ బిజినెస్ ఈస్ లొకేషన్ లొకేషన్ లొకేషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సక్సెస్ఫుల్ మంత్ర ఆఫ్ బిజినెస్, రిటైల్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ మంత్ర అనేది ఏంటంటే లొకేషన్ లొకేషన్ లొకేషన్. ప్లేస్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అలాగే ప్రమోషన్ అనేది ఏం చెప్తుందంటే దిస్ రిఫర్స్ టు ఆల్ ది యాక్టివిటీస్ అండర్ టేకెన్ టు మేక్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నౌన్ టు ది యూజర్ అండ్ ట్రేడ్. దిస్ కెన్ ఇంక్లూడ్ అడ్వర్టైజింగ్, వర్డ్ ఆఫ్ మౌత్. ఇక్కడ ప్రమోషన్ అంటే అడ్వర్టైజింగ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ పీపుల్ మన ప్రొడక్ట్ ని మన సర్వీస్ ని మార్కెటింగ్ చేయడానికి అడ్వర్టైజింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాన్నే ప్రమోటింగ్ అంటారు. ఇది అడ్వర్టైజింగ్, ప్రమోటింగ్ అంటే అడ్వర్టైజింగ్ వస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్, వర్డ్ ఆఫ్ మౌత్ అంటే జనాలు అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. అలాగే ప్రెస్ రిపోర్ట్లు చెప్తాయి, ఇన్సెంటివ్స్ అలాగే కమిషన్స్ అండ్ అవార్డ్స్ టు ది ట్రేడ్. బిజినెస్ పీపుల్కి అవార్డ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ప్రమోటింగ్ లోకి వస్తాయి. ఇట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ కన్జ్యూమర్ స్కీమ్స్, కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ స్కీమ్స్ మనం ఇన్వెంట్ చేయాలి. అలాగే డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఇంటికి మనకి సేల్స్ బాయ్స్ వచ్చి అమ్ముతారు కదా, దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అని అంటాం. అలాగే కాంటెస్ట్స్, అలాగే ప్రైజెస్, సమ్ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కంటెస్ట్లు కండక్ట్ చేయడం, అందులో విన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వడం, రన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వడం, ఇలాగ సమ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది కూడా ప్రమోటింగ్లోకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, ప్రొడక్టులో ప్రైజు, ప్రొడక్టు, ప్లేసు, ప్రమోషన్, 4 P's ఆఫ్ మార్కెటింగ్లో ఫస్ట్ పి ప్రైజ్. ప్రైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మన ప్రైస్ ఫిక్స్ చేసే ముందు ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటినీ, డిమాండ్ ఎంత, సప్లై ఎంత, టార్గెట్ ఆడియన్స్ ఎంత, కన్జంప్షన్ పవర్ ఎంత ఉంది అనేది మనం ఫోకస్ చేయాలని చెప్తున్నాం. ప్రొడక్ట్ కొనేటప్పుడు దాన్ని యాక్చువల్గా అది అమ్మేదాన్ని మనం ఐటెం నుండి ప్రొడక్ట్ అంటాం. సో ఇది డెలివరీ అనేది పెర్ఫార్మెన్స్ అనేది బాగుందా లేదా చూడాలి. ప్రొడక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగోకపోతే నువ్వు 4P వాడినా 7P వాడినా మార్కెటింగ్స్లో ఏది వాడినా సరే అక్కడ యూసేజ్ లేదని చెప్తున్నాడు. ప్లేస్ అనేది ఏంటంటే ఏ రిటైలింగ్ బిజినెస్లోనే సరే లొకేషన్ 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 అనేది సక్సెస్ మంత్ర కింద చెప్పబడుతుంది. బిజినెస్లో, రిటైలింగ్ బిజినెస్లో ఎస్పెషల్గా సక్సెస్ మంత్ర ఏంటంటే లొకేషన్ లొకేషన్ లొకేషన్. అంటే ఇక్కడ ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ 4 P's లో
ఈ ప్లేస్ అనే పీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ప్లేస్ మంచిదైతే ఇక్కడ షాప్ కీపర్ ఎంతైనా సరే రెంట్ అనేది పే చేయడానికి రెడీగా ఉంటాడు అని చెప్తుంది. అండ్ కమింగ్ టు ది ప్రమోషన్, ప్రమోషన్ అంటే అడ్వర్టైజింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ బిజినెస్ పీపుల్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ బ్రాండ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ అడ్వర్టైజింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మౌత్ పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఉంటుంది. అలాగే ప్రెస్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి, అవార్డ్స్ అనేవి ట్రేడర్స్కి ఉంటుంది అని చెప్తున్నాను. అంతేకాకుండా కన్జ్యూమర్స్ యొక్క స్కీమ్స్, డైరెక్ట్ మార్కెటింగ్, కాంటెస్ట్లు అండ్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ ప్రమోటింగ్ ఆఫ్ ఈ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మార్కెటింగ్లో ఉంటుందని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన మన డయాగ్రామ్ ఒకటి చూద్దాం. మార్కెటింగ్ మిక్స్ యొక్క డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ ప్రొడక్ట్ ఒక పి, ప్రైజ్ ఇంకో పి, మూడో పి ప్లేసు, నాలుగో పి ప్రమోషన్. ప్రొడక్ట్ అనేది ఏం చెప్తుంది? ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ గురించి చెప్తుంది, అలాగే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ గురించి చెప్తుంది, అలాగే ప్రొడక్ట్ యొక్క బ్రాండింగ్ గురించి చెప్తుంది, ప్రొడక్ట్ యొక్క ప్యాకేజింగ్ గురించి చెప్తుంది, ప్రొడక్ట్ యొక్క సర్వీసెస్ గురించి, ప్రొడక్ట్ వారంటీ గురించి చెప్తుంది. ఒక ప్రొడక్ట్లో ఉన్న ఫీచర్స్ గురించి, ఆ ప్రొడక్ట్లో ఉన్న క్వాలిటీ గురించి, ఆ ప్రొడక్ట్ యొక్క బ్రాండ్ గురించి, బ్రాండ్ వాల్యూ గురించి, బ్రాండ్ ఈక్విటీ గురించి చెప్తుంది. అలాగే ప్యాకేజింగ్, ఇది సింగిల్గా అమ్ముతాడా, ఏదో ప్యాకేజింగ్లో ఏమైనా అవైలబుల్ ఉంటుందా, ఆఫర్స్ అవి చెప్తుంది. సర్వీసెస్ అనేవి ఎలాగున్నాయి, వారంటీస్ గురించి ఈ ప్రొడక్ట్ అనేది చెప్తుంది. అలాగే ప్రైజ్ ఏం చెప్తుందంటే, ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది, ప్రైజింగ్ పెనెట్రేషను, ప్రైజ్ అడాప్టేషను, లో ప్రైజింగ్, హై ప్రైజింగ్, ఇలా చాలా ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది మనం వాడుతున్నామో ఇక్కడ చెప్పాలి. అలాగే ప్రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలవెన్సెస్ మనం ప్రొవైడ్ చేస్తామా, డిస్కౌంట్స్ ఉన్నాయా లేదా, పేమెంట్ టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్స్టాల్మెంటా, సింగిల్ పేమెంటా, ఏంటి, ఓకే అది. అలాగే ప్లేస్ అనేది, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్. సో దాది ఎలాగా, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్, కస్టమర్స్. సో నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అనేది ఇక్కడ చెప్పాలి. అలాగే ఏ ఛానల్ ద్వారా నువ్వు బిజినెస్ చేస్తున్నాము, ఆన్లైన్ బిజినెస్సా, ఆఫ్లైన్ బిజినెస్సా, నీ షాప్ అనేది ఎక్కడ లొకేషన్ అయ్యింది, లొకేట్ అయ్యింది, లొకేషన్ గురించి ఇక్కడ చెప్పాలి. అలాగే మార్కెట్ కవరేజ్, ఎంత ప్లేస్ నువ్వు కవరేజ్ చేస్తున్నావు, ఎంత మార్కెట్ ని కవరేజ్ చేస్తున్నావు అని చెప్పాలి. ప్రొడక్ట్ అసార్ట్మెంట్, ప్లేస్ని ఉన్న తక్కువ ప్లేస్ని ఎంత బాగా ఉపయోగించుకున్నావు అనేది ప్రొడక్ట్ అసార్ట్మెంట్ చెప్పు. లొకేషన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్, లొకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇన్వెంటరీ, ప్లేస్ పెట్టుబడిన పెట్టుబడి. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ సప్లయర్స్ కానీ సెల్లర్స్కి బయ్యర్స్కి కానీ కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది లాజిస్టిక్ వైజ్ ట్రావెలింగ్ పర్పస్ కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ ఆలోచించాలి అని చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ది ప్రమోషన్, ప్రమోషన్ అయితే సేల్స్ ప్రమోషన్ అన్నమాట. మనకి షాపింగ్ మాల్స్లోని 20% ఆఫర్, 30% ఆఫర్, 50% ఆఫర్, బై వన్ గెట్ వన్, బై టూ గెట్ వన్ ఫ్రీ అని బోర్డ్స్ పెడతాడు ఏ ఐటమ్ దగ్గర ఐటమ్, దాన్ని మనం సేల్స్ ప్రమోషన్ అంటాం. సేల్స్ని మించిపోను, మంచి తరణం, పొరపర నుండి నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి అని ఇలా ట్యాగ్ లైన్స్ పెట్టి అడ్వర్టైజింగ్ చేస్తాడు, దాన్ని మనం సేల్స్ ప్రమోషన్ అంటాం. అడ్వర్టైజింగ్ అనేది చాలా డిఫరెన్స్ వే కింద మీడియాస్ని మనం ఎంచుకోవడం జరుగుతుంది. టెలివిజన్లో అడ్వర్టైజ్ చేస్తాము, పాంప్లెట్స్ ఇస్తాము, అలాగే హోర్డింగ్స్ బోర్డింగ్స్ పెడతాము, అలాగే ఆన్లైన్ అడ్వర్టైజింగ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇలాగా లింక్డ్ఇన్, సెవరల్ మీడియాస్ని మనం అడ్వర్టైజింగ్ పర్పస్ గురించి వాడడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్, పబ్లిక్తో మనకి మన ప్రొడక్ట్ కంటూ మంచి వాల్యూ ఉండాలి, సిఎస్ఆర్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ బిల్డప్ చేస్తాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన ప్రొడక్ట్కి సంబంధించినవి, కస్టమర్తో మంచి ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది, మార్కెట్లో పబ్లిక్తో మంచి సపోర్ట్ ఉండేలాగా మనం తయారు చేసుకుంటాం. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మన ఇంటికి వచ్చి సేల్స్ బాయ్ మనకి ప్రొడక్ట్స్ అమ్ముతాడు, దాన్ని మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఇలాగా మార్కెటింగ్ మిక్స్ 4 P's అలాగే 7 P's ఉపయోగించుకుని మనము మార్కెట్ అనే దాన్ని మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుందని చెప్తున్నాడు. ఓకే.